Hello guys, this is Srikanth Mathini. Welcome to my YouTube channel. Please subscribe. Thank you. ఈ వీడియోలో రాష్ట్రపతిని ఎవరు ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందామా? లేట్ ఎందుకు? వెళ్ళామా? భారత రాష్ట్రపతిని లోక్సభ రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీలు మరియు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాజ్యసభలో 233 మంది ఎంపీలు, లోక్సభలో 543 మంది ఎంపీలు ఉండగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 4120 మంది ఉన్నారు. అయితే ఈ క్రమంలో అందరినీ కలిపితే 4896 అవుతుంది. ఈ 4896 మంది రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్ అని పిలుస్తారు. వీరు ఒక పోలింగ్ రోజున ఓటు వేస్తారు. ఎంపీలు పార్లమెంట్లోను, ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీలను ఓటు వేస్తారు. ఈ క్రమంలో ఎంపీలకు గ్రీన్ బ్యాలెట్ స్లిప్లను, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ స్లిప్లను ఇస్తారు. వారు ఆ బ్యాలెట్ పేపర్తో ఓటు వేయాలి. కానీ ఆ ఓటు ఎవరికో ఒకరికి వేసేలా ఉండదు. అంటే అందులో ఉండే అభ్యర్థులకు సభ్యులు తమ ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది. 4 అభ్యర్థులు బరిలో ఉన్నారనుకుందాం. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఇలా 1, 2, 3, 4 ఇలా ఎంచుకొని స్లిప్లలో రాయాలన్నమాట. ఈ క్రమంలో ఎంపీల మరియు ఎమ్మెల్యేల ఓట్లకు విలువ కడతారు. అది నియోజకవర్గాలకు వేరువేరుగా ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. అదే అరుణాచల్ ప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 8 మాత్రమే. ఇలా అభ్యర్థులకు ఓట్లు విలువ వేస్తారు. ఈ క్రమంలో 4896 మంది సభ్యుల ఓట్ల విలువ కలిపితే 10,98,903 అవుతుంది. అందులో సగం ఓట్లు అంటే 549,442 ఓట్లు వస్తే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అయితే మొత్తం పోలైన ఓట్లలో వ్యాలిడ్ ఓట్లనే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈ విలువ మారుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.